కాకినాడ జిల్లా కాచిలూరు మండలం కోలంక గ్రామంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, 4,000 పెన్షన్లు గడిచినటువంటి 3 నెలల కాలానికి కూడా ఇస్తానని చెప్పినటువంటి నెలకి 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు పింఛను టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల చేతుల మీదుగా పెన్షన్ కార్యక్రమం జరిగింది. కాకినాడ జిల్లా కాజలూరు మండలం కోలంక గ్రామంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, 4,000 పెన్షన్లు గడిచినటువంటి 3 నెలల కాలానికి కూడా ఇస్తానని చెప్పినటువంటి నెలకి 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు పింఛను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు దాట్ల బుచ్చిబాబు, బొండా కృష్ణ, దాట్ల వంశీరాజు, పి పెద్దకాపు, దంతులూరి బుల్లిరాజు, నామసూరిబాబు, బొండా వెంకటేశ్వర్లు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల చేతుల మీదుగా పెన్షన్ కార్యక్రమం జరిగింది.